మా లేటెస్ట్ వీడియోస్ ను మిస్ కాకుండా మీ మొబైల్ లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్ లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ రోజు రాత్రే అతిపెద్ద చంద్రగ్రహణం గ్రహణం మొదలయ్యే లోపు అంటే రాత్రి 1 గంట లోపు ఉప్పుతో ఈ పరిహారం చేస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులుగా మారిపోతారు అప్పులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అప్పులు తీరిపోతాయి ఇంట్లో ఉన్న సమస్యలు పోతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఉప్పుతో చంద్రగ్రహణం రోజున ఈ చిన్న పరిహారం చేయటం వల్ల దరిద్రాలు దోషాలు కష్టాలు గ్రహణం వల్ల వచ్చే దోషాలు గ్రహణం ఎఫెక్ట్ అన్నీ కూడా పోతాయి మీ ఇంటిపై ఇంట్లోని వారిపై ఎటువంటి గ్రహణం ఎఫెక్ట్ అనేది ఉండదు ఈ పరిహారం చాలా చక్కటి ఫలితాలను ఇస్తుంది మరి ఇంతకీ చంద్రగ్రహణం రోజు ఉప్పుతో ఏం చేయాలి అనే విషయం తెలుసుకుందాం ఈ రోజు రాత్రి ఏర్పడుతున్న చంద్రగ్రహణం చాలా శక్తివంతమైనది అతిపెద్ద గ్రహణం ఇది మన కంటికి కనిపిస్తుంది ఈ పరిహారాన్ని గ్రహణం మొదలయ్యే లోపు అంటే రాత్రి 1 గంట లోపు ఎప్పుడైనా చేయవచ్చు కాబట్టి అందరూ కూడా ఈ ఉప్పు పరిహారాన్ని చేసుకోండి ఈ పరిహారం చేయటం వల్ల గ్రహణం తాలూకు చెడు ప్రభావాలు దోషాలు మనపై మన ఇంటిపై పడకుండా ఉంటాయి మన ఇంట్లోకి ఎలాంటి నెగటివ్ రాకుండా ఉంటుంది అసలు ఏం చేయాలంటే గ్రహణం అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతుంది కనుక ఈ రోజు రాత్రి పనుకునే ముందు ఒక చిన్న మట్టి మూకుడు తీసుకోండి మట్టి మూకుడునే తీసుకోవాలి లేదంటే గాజు బౌలైనా తీసుకోవచ్చు మట్టి మూకుడు అయితే 100% ఫలితం వస్తుంది ఇలా మట్టి మూకుడు తీసుకొని ఆ మట్టి మూకుడు నిండుగా గల్లుపు వేయండి ఈ గల్లుపును ఇంట్లో ఉన్న పెద్దవారితో మూకుడులో వేయించండి తరువాత ఈ ఉప్పులోనే 4 లవంగాలను ఒక 5 రూపాయల కాయను వేయండి చివరిగా చిటికెడు పసుపు కుంకుమ కూడా వేయండి ఉప్పు లవంగాలు 5 రూపాయల బిల్ల లేదా ఏదైనా కాయను వేయండి పసుపు కుంకుమ ఇవి అన్ని చాలా శక్తివంతమైన పదార్థాలు వీటన్నిటిని కలిపి మూకుడులో వేయటం వల్ల శక్తివంతంగా మారిపోతాయి తరువాత ఆ మూకుడును మీ చేతిలోకి తీసుకొని మీ కోరికను చెప్పుకోండి మాకు ఉన్న సమస్యలు పోవాలి అప్పులు తీరిపోవాలి మేము కూడా గొప్ప స్థాయికి రావాలి అప్పులు ఇచ్చే స్టేజికి వెళ్ళాలి మాకు అంతా కలిసి రావాలి ఇంట్లోని సమస్యలు తీరిపోయి ఐశ్వర్యం కలిసి రావాలి ఎలాంటి దోషాలు పీడలు మా ఇంటిపై పడకూడదని సంకల్పం చెప్పుకొని ఆ తర్వాత ఈ మట్టి మూకుడును తీసుకువెళ్ళి మీ ఇంట్లో ఎక్కడైనా ఎత్తైన ప్రదేశంలో అంటే చంద్రకిరణాలు తగిలే ప్రదేశంలో పెట్టాలి అంటే ఇంటిపైన కాని డాబాపైన కాని ఇంటి ముందు ఖాళీ స్థలంలో ఒక ప్రక్కన పెట్టుకోవాలి ఇలా చంద్రకిరణాలు పడే చోట డాబాపైన కాని ఇంటిపైన కాని ఇంటి ముందు కాని పెట్టడం వల్ల గ్రహణం వల్ల వచ్చే నెగటివ్ ఎనర్జీని ఈ ఉప్పు ఆకర్షిస్తుంది దాంతో గ్రహణం ఎఫెక్ట్ మీ ఇంటి మీద పడదు గ్రహణ దోషాలు పోతాయి గ్రహణం ఎఫెక్ట్ వల్ల రాబోయే ఎన్నో కష్టాలు రాకుండా ఆగిపోతాయి ఇలా పెట్టిన ఉప్పు మరునాడు ఉదయానికి లేత ఎరుపు రంగు లేదా లేత పచ్చ రంగులోకి మారిపోతుంది అలా మారితే ఆ ఉప్పును లవంగాలను పసుపు కుంకుమను తీసేసి ప్రవహించే నీటిలో లేదా ఎవరూ తొక్కని చోట పోయండి 5 రూపాయల బిల్లను మాత్రం ఎవరికైనా అడుకునే వారికి దానంగా ఇవ్వండి ఒకవేళ మరునాడు ఉదయానికి ఉప్పు రంగు మారకపోతే దానిని కదపకుండా అలానే వదిలేయండి ఒక 4 లేదా 5 రోజులకు ఆ ఉప్పు రంగు ఖచ్చితంగా మారుతుంది లేదా ఆ ఉప్పు నీరులా కరిగిపోతుంది అలా కరిగినప్పుడు ఆ ఉప్పును తీసి ఎవరు తొక్కని చోట పడేయండి 5 రూపాయల బిల్లను ఎవరికైనా దానంగా ఇవ్వండి ఇక్కడ ఒక విషయం అందరూ గుర్తుంచుకోండి ఇలా మీరు ఉప్పు తీసినప్పుడు అందులో ఉప్పు వలకకుండా కింద పడకుండా తీయాలి వలిగితే చేసిన పరిహారం మొత్తం వృధా అవుతుంది ఈ ఉప్పును ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీద వేయకూడదు డ్రైనేజీలో వేయాలి ఇది సిద్ధశాస్త్రంలో చెప్పబడిన పరిహారం ఈ రోజు చంద్రగ్రహణం రోజున ఈ పరిహారం చేస్తే ఖచ్చితంగా మీ ఇంట్లో ఉన్న సమస్యలు అప్పుల బాధలు పోతాయి గ్రహణం ఎఫెక్ట్ అనేది మీ ఇంటి మీద పడకుండా ఉంటుంది గ్రహణ దోషాలు మీ ఇంటికి మీ ఇంట్లో వారికి ఉండవు అంతేకాదు నరఘోష నరపీడ సమస్యలు కూడా పటాపంచలవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చంద్రగ్రహణం రోజున ఉప్పుతో ఈ విధంగా చేసి గ్రహణ దోషాలను
సమస్యలను తొలగించుకొని సంతోషంగా జీవించండి. ఇక గ్రహణ సమయాలు తెలుసుకుందాం. ఈ నెల 28-29 అనగా అక్టోబర్ 28-29 రాహుగ్రస్త పాక్షిక చంద్రగ్రహణం సంభవిస్తుంది కాబట్టి ఈ రోజు గ్రహణ సమయాలు చూస్తే ఫస్ట్ కాంటాక్ట్ విత్ ద పెనుంబ్రా అక్టోబర్ 28వ తేదీ రాత్రి 11:32 అవుతుంది. ఇక గ్రహణ స్పర్శకాలం అయ్యేసరికి అర్ధరాత్రి అవుతుంది కాబట్టి రాత్రి 12 దాటితే అక్టోబర్ 29వ తేదీ వస్తుంది. కాబట్టి గ్రహణ స్పర్శకాలం అక్టోబర్ 29వ తేదీ 1:05 AM కి అవుతుంది. గ్రహణ మధ్యకాలం 1:44 AM కి ఉంటుంది. గ్రహణ మోక్షకాలం 2:22 AM కి అవుతుంది. ఇక ఆద్యంత పుణ్యకాలం 1:17 పాటు కొనసాగుతుంది. కాబట్టి గ్రహణ నియమాలు పాటించాలి కాబట్టి ఆరోగ్యవంతులు మరియు యువకులు అక్టోబర్ 28వ తేదీ మధ్యాహ్నం 2:45 నుండి గ్రహణ నియమాలు పాటించాలి. ఇక చిన్న పిల్లలు రోగపీడితులు అశక్తులు అక్టోబర్ 28వ తేదీ రాత్రి 8:45 నుండి గ్రహణ నియమాలు పాటిస్తే సరిపోతుంది. గ్రహణ స్పర్శకాలం మొదలు పశువులు పక్షులతో సహా సమస్త జీవకోటికి సూతకం కలుగుతుందని నీరు మాత్రము గంగాజలంతో సమానమని భావించి శిష్టాచార సంపన్నులు ధార్మికులు గ్రహణ స్పర్శను చూసిన వెంటనే పట్టు స్నానం చేస్తారు. అలానే గ్రహణ మోక్షకాలానంతరం విడుపు స్నానం చేస్తారు. మధ్యాహ్న భోజనాదులు యథావిధిగా ఆచరించటం మంచిది. అంతేకాదు అక్టోబర్ 29వ తేదీ ఆదివారం గ్రహణ శూల కావున దూర ప్రయాణాలు చేయకూడదు. ఈ గ్రహణం రాత్రి సంభవిస్తుంది కాబట్టి మధ్యాహ్న ఆరాధనలు పూర్తి చేసుకొని సాయంకాలం ఆలయాలు మూసివేయాలి. మరుసటి రోజు ఉదయం సంప్రోక్షణలు ఆరాధనలు జరుపుకోవాలి. ఈ రోజు రాత్రి భోజనం చేయకూడదు. రోగపీడితులకు పిల్లలకు అశక్తులకు ఈ గ్రహణ నియమాలలో వెసులుబాటు ఇచ్చారు. చాలా ప్రాంతాల్లో గ్రహణ సమయాల్లో ఆహారాన్ని తీసుకోరు. పెద్దవారు దీనికి కొన్ని నియమాలు కూడా చెప్పటం జరిగింది. దర్భలు లేదా గరికను నిల్వ ఉన్న ఆహార పదార్థాలపైన వేయాలి. నీరు కూడా దోషం అవుతుందని నీటి మీద కూడా గరిక లేదా దర్భలను వేస్తారు. గ్రహణ సమయంలో దర్భలను ఆహార పదార్థాలపై ఇంటిపై వేసుకోమని మన శాస్త్రాలు చెప్తున్నాయి. దాని వెనుక పురాణ కథను తెలుసుకుందాం. పూర్వం ఒకసారి మునులు ఋషులు యజ్ఞయాగాలు చేస్తూ ఉండగా గ్రహణం ఏర్పడింది. ఆ గ్రహణం తరువాత ఋషులు తెలియక నిల్వ ఉన్న ఆహార పదార్థాలను తిన్నారు. అలా తినటం వల్ల వారందరూ కూడా అనారోగ్యం పాలయ్యారు. తరువాత గ్రహణ దోషం విషకిరణాలు అంటిన పదార్థాలు తిన్నామని గ్రహించిన వారందరూ ఇక పరమేశ్వరుని గురించి ప్రార్థించారు. అప్పుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. మునులారా, ఏం జరిగింది అని అన్నాడు. దానికి మునులు, తండ్రి, గ్రహణ సమయంలో వెలువడిన విషకిరణాల వల్ల మాకు అనారోగ్యం కలిగింది. ఇంకెప్పుడు గ్రహణ విషకిరణాల బారిన పడకుండా ఉండేలాగా ఏదైనా మార్గం చూపమని ఋషులు మునులందరూ కూడా శివయ్యను వేడుకున్నారు. అప్పుడు ఆ మహాశివుడు దర్భలను చూపించి, ఓ ఋషి ముని పొంగవులారా, ఈ దర్భలకు గ్రహణ విషకిరణాలను తట్టుకునే శక్తిని ప్రసాదిస్తున్నాను. కనుక ఇక ఎప్పుడూ కూడా గ్రహణం సంభవించిన ఈ దర్భలను వినియోగించండి. గ్రహణ సమయంలో ఈ దర్భలను ఇంటి మీద వేసిన, ఆహార పదార్థాల మీద వేసిన ఈ దర్భలు ఆ విషకిరణాలను అడ్డుకుంటాయి. గ్రహణ దోషాలు అంటవు అని ఆ పరమేశ్వరుడు ఆ ఋషులకు మునులకు ఉపాయం చెప్పాడు. కనుక గ్రహణ సమయంలో ప్రతి ఒక్కరూ కూడా ఇంటిపై ఆహార పదార్థాలపై పూజ గదిలో దర్భలను ఉంచండి. అసలు కొంతమంది గ్రహణ సమయంలో మంచినీరు కూడా తాగకుండా ఉంటారు. గ్రహణ సమయంలో ఆహార పదార్థాలపై వేసే వీటిని దర్భలు అంటారు. కానీ ఇలా దర్భలను వేయటం మూఢనమ్మకమని కొంతమంది ఆధునికులు వాదిస్తున్నారు. కానీ ఈ దర్భలను వేసుకోవటం వెనుక సైంటిఫిక్ రీజన్ కూడా తెలుసుకోవాలి. గ్రహణ సమయంలో సూర్యుని నుండి వచ్చే కిరణాల వల్ల నీరు కలుషితం అవుతుందని చాలా పరిశోధనల్లో తేలటం జరిగింది. ఇలా కలుషితమైనటువంటి నీటిని శుద్ధి చేసే గుణం దర్భకు ఉంది. కాబట్టి దర్భలను నీటిలో ఆ సమయంలో వేయటం జరుగుతుంది. అంతేకాదు వీటిలో ఎన్నో ఔషధ గుణాలు ఉండటం ఈ దర్భల యొక్క ప్రత్యేకత. గ్రహణ సమయంలో వెలువడేటటువంటి అతి నీలలోహిత కిరణాల తీవ్రతను తగ్గించటం కూడా దర్భల వల్ల జరుగుతుంది. సాధారణంగా తులసి ఆకుల్లో కూడా
एन्नो अद्भुतमैन गुणालु उन्नायि। तुलसी आकुल्लो कंटे दर्भल्लो एक्कुवगा औषध गुणालु उन्नट्लु परिशोधकुलु चेप्पटं जरिगिंदि। काबट्टे मनं ग्रहण समयंलो दर्भलनु एक्कुवगा वाडुतुंटां। अलागे ई चंद्रग्रहणं पट्टे रोजु आडवारु कोन्नि कूरलनु असलु वंडकूडदु, एवरु ई कूरलनु असलु तिनकूडदनि శాస్త్ర పండితులు చెప్తున్నారు। గ్రహణం రోజు అలానే గ్రహణం తరువాత రోజు గ్రహణం ముందు రోజు కూడా మాంసాహారాన్ని అసలు తినకూడదని మన శాస్త్రాలు చెప్తున్నాయి। మాంసాహారం అంటే చేపలు గుడ్లు మాంసం రొయ్యలు ఇలాంటివి ఏమీ తినకూడదు। ఆడవారు అసలు ఈ కూరలు వండకూడదు। వీటితో పాటు కందిపప్పు ములక్కాడ మరియు ముల్లంగి ఈ మూడింటిని కూడా ఏ రూపంలోనూ ఆహారంగా తినకూడదు। ఎందుకంటే కందిపప్పు ములక్కాడ ముల్లంగి వీటిల్లో ఏ కూరను వండినా తిన్నా భవిష్యత్తులో అనారోగ్య సమస్యలు వస్తాయి। ఏడు జన్మల దరిద్రం పడుతుంది। చాలా దీనస్థితిలోకి వెళ్ళిపోతారు। కాబట్టి గ్రహణం రోజు గ్రహణం ముందు రోజు గ్రహణం తరువాత రోజు కూడా మాంసాహారం కందిపప్పు ములక్కాడ ముల్లంగి ఈ నాలుగు పదార్థాలను కూర వండుకొని తినవద్దు। ఏ రూపంలో కూడా ఈ పదార్థాలను స్వీకరించవద్దు। వీటిల్లో ఏ ఒక్క కూర తిన్నా కష్టాలు అనుభవిస్తారు। అవి కాకుండా సులభంగా జీర్ణమయ్యే పదార్థాలు తినండి। గ్రహణ సమయంలో కిరణాల ప్రభావం వల్ల శరీరంలోని మార్పులకు అనుగుణంగా ఆహారాన్ని స్వీకరించకపోవటమే మంచిది। అందువల్లే గ్రహణ సమయంలో అతి తేలికపాటి ఆహారం తీసుకోవటం చాలా మంచిది। అంతే కాదు, ఎట్టి పరిస్థితుల్లో మాంసాహారం జోలికి పోకపోవటం చాలా మంచిది। ఎందుకంటే మాంసాహారం జీర్ణమవటానికి చాలా ఎక్కువ సమయం పడుతుంది। మరి అటువంటప్పుడు తేలగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకోవటం వల్ల వెంటనే జీర్ణమవుతుంది। అమావాస్య పౌర్ణమి రోజుల్లో చంద్రుని ఆకర్షణ శక్తి ప్రభావం వల్ల సముద్రం అల్లకల్లోలం అవుతూ ఉంటుంది। ఇది అందరికీ తెలిసిన విషయమే। మనిషి శరీరంలో కూడా 80% నీరు ఉండటం వల్ల ఈ రోజుల్లో మనిషి ఉద్రేకానికి గురి అవుతూ ఉంటాడు। మానసిక ఇబ్బందులు పడేవారు ఇలా అమావాస్య పౌర్ణమి గ్రహణ సమయాల్లో వారి ఆలోచనలు అధికంగా ఉద్రేకంగా ఉంటాయి। అందుకే ఇవి తగ్గాలంటే వారు తేలికపాటి ఆహారం తీసుకోవాలి। అలాంటి వారు బాగా ఈ సమయంలో విశ్రాంతి తీసుకోవాలి। గ్రహణ సమయంలో ఏమీ తినకుండా ఉండటం, జపాలు చేయటం, ఎక్కడికి వెళ్ళకుండా అనే నియమాల్ని పెట్టడం జరిగింది। ఎందుకంటే ఇలాంటి వారందర్నీ కొంచెం కంట్రోల్లో ఉంచటం కోసమే। గ్రహణం పట్టడానికి 3 గంటల ముందు నుండి గ్రహణం విడిచేంత వరకు కూడా ఎటువంటి రకమైన ఆహారాన్ని తీసుకోకూడదు। ఎందుకంటే మన శరీరం 80% నీటితో నిండి ఉండటం వల్ల శరీరం ఈ ప్రభావానికి లోనవుతూ ఉంటుంది। మరి సముద్రమే అలకల్లోలంగా ఉంటే మనిషి శరీరం ఎంత? మనిషిలో ఉండే జఠరాంగాలు మూత్రకోశాలు మెదడు ఇవన్నీ కూడా అలకల్లోలమైపోతాయి। కానీ ఈ పరిణామం అప్పుడే వెంటనే కనిపించదు, ముందు ముందు రోజుల్లో కనిపిస్తుంది। గ్రహణ సమయంలో మీరు కనుక ఆహారం తీసుకోవటం, మాంసాహారం తీసుకోవటం ఇటువంటివి చేస్తే కనుక ఆ ప్రభావం తరువాత కనిపిస్తుంది, వెంటనే ఏమీ కనిపించదు। గ్రహణ సమయంలో తీసుకున్న ఆహారం వల్ల ఆ వ్యతిరేక శక్తికి కడుపులో అల్సర్లు మరియు వేరువేరు రకాల అనారోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి। తీసుకున్న ఆహారం సంపూర్ణంగా జీర్ణమై అది రక్తంలో కలిసిపోవాలి, అప్పుడు మాత్రమే ఏ అనారోగ్యాలు రాకుండా ఉంటాయి। ఎప్పుడైనా మనం తీసుకున్న ఆహారం పూర్తిగా జీర్ణం కావాలంటే 3 గంటల సమయం పడుతుంది। గ్రహణానికి 3 గంటల ముందు ఆహారం తీసుకోవచ్చు। ఇలా తీసుకుంటే గ్రహణం సమయానికల్లా అరిగిపోయి విసర్జించి కడుపును ఖాళీగా ఉంచుకోవచ్చు। కాబట్టి గ్రహణానికి సంబంధించి ఆహార విషయంలో చాలా జాగృతలు తీసుకోవాలి। ఈ నియమాన్ని కాదని ఎవరైనా ఇలా చేస్తే వారికి భవిష్యత్తులో అనేక ఆరోగ్య సమస్యలు మరియు జీర్ణకోశ వ్యాధులు వస్తాయి। అంతేకాదు, గ్రహణ సమయంలో భోజనం చేసేవారు నరకానికి పోతారని ఆ మహారుషులే మానవాళికి తెలియజేశారు। గ్రహణ సమయంలో మిగిలిన ఆహార పదార్థాలపై మరియు ఊరగాయలు పచ్చళ్ళు మొదలైన వాటిపై దర్బలు గాని తులసి ఆకులు గాని ఉంచాలి। అదేవిధంగా గ్రహణ సమయంలో దర్బలను ఇంటిపై వేసుకోవటం వల్ల గ్రహణ సమయంలో వెలువడే విషవాయువుల ప్రభావం మన ఇంటిపై తగ్గుతుంది। దర్బకు వికిరణ శక్తిని నిశక్తిగా చేసే గుణం ఉంది। ఇది దర్బకు ప్రకృతి ఇచ్చిన వరం। దర్బలను ఆయా వస్తువులపై ఉంచటం వల్ల
గ్రహణకాలంలో వెలువడే విషవాయువులను తిప్పికొడుతుంది. ఇది వైజ్ఞానికులు పరిశోధించి గ్రహించిన విషయమే. గ్రహణ సమయంలో కొన్ని మార్పులు సంభవిస్తాయి. ఎందుకంటే ఈ సృష్టిలో జంతువులకు మనుషులకు వృక్షాలకు సూర్యకిరణాల వల్ల శక్తి వస్తుంది. ఈ సృష్టి మొత్తం ఆ వెలుగు ద్వారానే ముందుకు పోతుంది. అలాంటి సూర్యకాంతి కొన్ని గంటల పాటు భూమిని తాకకపోతే ఇదే సమయంలో కొన్ని విషవాయువులు జనిస్తాయి. ఇవి ఈ భూమి మీద ఉన్న సమస్త మానవాళిపై ప్రభావం చూపిస్తాయి. ఈ భూమి మీద ప్రాణులపైన మానవులపైన విచిత్ర పరిణామాన్ని ప్రసరింపజేస్తాయి. అందువల్ల అనేక దుష్ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈ రోజు వండిన ఆహార పదార్థాలు విషంగా మారతాయి. ఇలాంటి సమయంలో మీ పొటలో ఆహారం ఉంటే ఇది కూడా విషంగా మారుతుంది. అందుకే ఆ మహారుషులు గ్రహణ సమయంలో ఏమీ తినకుండా కడుపును ఖాళీగా ఉంచుకొని దైవనామస్మరణ చేయాలని సూచించారు. గ్రహణ సమయంలో దైవారాధన దానం మంత్రజపం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. ఈ సమయంలో చేసే జపాలు పారాయణాలు గొప్ప శక్తిని పుంజుకుంటాయి. ఇక గర్భిణీ స్త్రీల విషయంలో, గర్భిణీ స్త్రీలు ఆ సమయంలో బయటకు రాకూడదు. ఇంట్లోనే ఉండి దైవనామస్మరణ చేసుకోవటం మంచిది. గ్రహణ కాలంలో గర్భవతులపై ఆ కిరణాలు పడితే పుట్టే బిడ్డపై ఆ దుష్ఫలితం తప్పక ఉంటుంది. అందుకే గర్భవతుల్ని గ్రహణమున్నంతసేపు ఆ కిరణాలు సోకకుండా ఇంటి లోపలనే ఉంచాలి. గర్భిణీ స్త్రీలు గ్రహణ సమయంలో కూరగాయలు కొయ్యకూడదు. పూర్వపు రోజుల్లో పొయ్యిలో పొలలు కూడా పెట్టేవారు కాదు. గ్రహణ సమయంలో భార్యాభర్తలు కలిస్తే పురుగు జన్మిస్తుందట. అందుకే గ్రహణ సమయంలో అలా కలవకూడదు అంటారు. చిన్నపిల్లలు వృద్ధులు ఆరోగ్యం బాగోలేని వారు ఈ నియమాలను పాటించాల్సిన పని లేదు. గ్రహణ సమయంలో జపించే ఏ మంత్రానికైనా అధిక రెట్ల ఫలితం ఉంటుంది. ఇలా గ్రహణ సమయంలో మంత్రజపం వల్ల తెలియని శక్తి వస్తుంది. గ్రహణ సమయంలో కడుపును ఖాళీగా ఉంచుకొని భగవన్నామస్మరణ చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి. ఇష్టదేవత నామస్మరణ జపించటం చాలా మంచిది. అదేవిధంగా గ్రహణ సమయంలో ఈ శ్లోకాన్ని ప్రతి ఒక్కరూ చదవటం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా చదవటానికి ప్రయత్నించండి. సర్వం గంగా సమం తోయం, సర్వే వ్యాస సమద్విజాహ, సర్వం భూమి సమం దానం, గ్రహణే చంద్ర సూర్యయోహ. అంటే సూర్యచంద్రగ్రహణాల సమయంలో జలమంతయు గంగాజలంతో సమానంగా ఉంటుందని, బ్రాహ్మణులందరూ వ్యాసమునితో సమానులని, గ్రహణ సమయంలో ఏ చిన్నదానం చేసినా భూదానం చేసినంత ఫలితాన్ని ఇస్తుందని, ఇలా దానం చేయటం వల్ల మేరు పర్వతమంత ఫలితాన్ని ఇస్తుందని అర్థం. గ్రహణ సమయంలో ఇలా ఒక్కసారి చదివినా సకల శుభాలు కలుగుతాయి. మీ ఇంట్లోని వారికి అన్ని దోషాలు పోయి అదృష్టం వరిస్తుంది. గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది. ఈ స్నానం సమస్త పాపాలని తొలగిస్తుంది. అందుకే గ్రహణ సమయంలో పట్టు విడుపు స్నానాలు చేస్తారు. ఇలా చేయటం వల్ల జన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయి. గ్రహణ సమయానికి అంతటి శక్తి ఉంటుంది. గ్రహణం పట్టే ముందు పట్టు స్నానం చేసి, గ్రహణం విడిచాక విడుపు స్నానం చేసి, అంటే తలంటి స్నానం చేసి గుడికి వెళ్లి శాంతి చేయించుకోవటం చాలా మంచిది. అదేవిధంగా గ్రహణ సమయంలో ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరీ మంత్రాన్ని మరియు ఓం నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని భక్తితో జపించటం వల్ల అనంత శక్తి వస్తుంది. ఇలా జపించటం వల్ల తెలియని శక్తి వచ్చి మానసికంగా స్ట్రాంగ్గా అవుతారు. మీరు ఏ పని చేసినా విజయం కలిగేలా ఆ శివకేశవులు ఆశీర్వదిస్తారు. అన్ని రాశుల వారు గ్రహణ సమయంలో ఇలా జపించటం వల్ల వారికి గ్రహణ సమయంలో ఉండే దోషాలు పోతాయి, శుభ ఫలితాలు కలుగుతాయి. గ్రహణ సమయంలో ఎవరైతే ఈ మంత్రాన్ని 108 సార్లు జపిస్తారో లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొంది అఖండ లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. ఓం లక్ష్మీ నమో నమః ఈ మంత్రాన్ని ప్రతి ఒక్కరూ జపించటం వల్ల లక్ష్మీదేవి సకల సంపదలను కలిగిస్తుంది. గ్రహణ సమయంలో ప్రయాణాలు చేయకపోవటమే ఉత్తమమైన పద్ధతి. గ్రహణం తరువాత మిగిలిపోయిన ఆహార పదార్థాలు, అంటే వండిన ఆహార పదార్థాలు తినకపోవటమే మంచిది. గ్రహణం విడిచాక 3 గంటల తరువాత మళ్లీ ఆహారం వండుకొని తినటం మంచిది. అదేవిధంగా ఈరోజు ఉపదేశిత మంత్రాలను గ్రహణ సమయంలో పునశ్చరణ చేయాలి, లేకుంటే దాని శక్తి పోతుంది. గ్రహణ సమయంలో ఒక పండును దానం చేసినా చాలు, అది 1000 గోవులను దానం చేసినంత పుణ్యాన్ని ఇస్తుంది. గ్రహణ సమయంలో గోర్లు కత్తిరించుకోవటం,
జుట్టు కత్తిరించుకోవటం మహా పాపాలుగా పరిగణింపబడతాయి. అదే విధంగా గ్రహణ సమయంలో ఇంట్లో పూజగదిలో దర్బలను ఉంచాలి. గ్రహణం తర్వాత పసుపు నీటిని చల్లి శుద్ధి చేసి పూజ చేసుకోవాలి. జంజం వేసుకునే సాంప్రదాయం ఉన్నవారు గ్రహణం తర్వాత తప్పనిసరిగా మార్చుకోవాలి. ఇంట్లో మరియు వ్యాపార సంస్థల్లో దిష్టి పోవడానికి గుమ్మడికాయలు కడతారు. వీటిని గ్రహణానంతరం తొలగించి కొత్తవి కట్టుకోవటం మంచిది. గ్రహణం తర్వాత ఆవుకు శనగలు బెల్లం తినిపించి గోవుకు మూడు ప్రదక్షిణలు చేయటం వల్ల ముక్కోటి దేవతలు సంతోషపడి మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. మీరు ఉపయోగించే వాహనాలను శుభ్రంగా కడిగి నిమ్మకాయలు కట్టుకోవటం వల్ల అపమృత్యు దోషాలు తొలగిపోతాయి. ముఖ్యంగా గర్భవతులు ఎవరైనా సరే గ్రహణం ప్రత్యక్షంగా చూడకూడదు. మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఆధ్యాత్మిక చింతనతో ఉంటే మరీ మంచిది. గ్రహణ ప్రారంభానికి ముందే మలమూత్ర విసర్జన చేయాలి. గ్రహణ సమయంలో ఇబ్బందులు రాకుండా ఉంటాయి. గ్రహణ ప్రారంభానికి ముందే కాలకృత్యాలు తీర్చుకోగలిగితే ఉత్తమం. గ్రహణ సమయంలో అధికంగా కదలటం, పొయ్యి వెలిగించటం, బయటకు రావటం చేస్తే పుట్టే బిడ్డకు గ్రహణ ప్రభావం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి గ్రహణ సమయంలో వంటలు చేయటం లాంటి పనులు చేయకూడదు. కదలకుండా ఇష్టదేవత నామజపం చేస్తూ ఒక చోట పనుకొని ఉండటం మంచిది. ఇక గర్భిణీ స్త్రీలు ఉన్న ఇంట్లో మరియు ప్రతి ఒక్కరూ కూడా ఈ గ్రహణ సమయానికి గంట ముందే ప్రతి ఒక్కరూ రావి ఆకులను గుమ్మాలకు తోరణంలా కట్టుకోవాలి.